ఆటో డ్రైవర్ గా బాడీలు ఉంటున్నాయా ఒక రూపాయి తీసుకుంటా అంత ముందు ప్రభుత్వమే రైట్ అన్న ఎందుకని ఎందుకని ఆ యానకు మనకు మొత్తం సమృద్ధిగా చేసేవాళ్ళు అది ఇప్పుడు ఎలా ఉందంట ఇప్పుడు అంత వేస్ట్ 10,000 ఇస్తున్నాడు కేసులు రాస్తున్నాడు ఇటు వరకు కేసులు లేవు బాగుంది కరీసో ఆ కేసు ఎందుకు రాస్తున్నారు అనేదైనా తెలుసా నీకు असल देशारोल फोटो आनल मैं पधकाल मैं धरल धरल तग्गन करेक्टा पधक धरल पथका धरल तग्ते बेटर मैं आटो का इंकोक उद्योग दीदा आर्डर दौर असल पैस्थि अटे धर रैतुले चचिपयार अंदर मेमंदर चचिपयाम एद चबा अदी धा चूँसारी धाया चूँसारी अड़कना पसपना मिनल को अंदर अगा अदा फैक्टरी पेको पद लक्ष इंसूरेंस याबे लक्षल गवर्नमेंट इतना రైత పాడైపోతే వాడిని చూస్తున్నాడా ఈ పరిపాలన ఏం చెప్పేం మేము మరి గత కొద్ది రోజుల క్రితం కూడా మంత్రి కొడాల నాని గారు రైతు కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొంటాము గిట్టుబాటు ధర ఇస్తామని కదా చెప్పారు అట్లా ఏం లేదా ఏవండి మన యూపీ లో కేంద్ర మంత్రి కొడుకు ఎంత మందిని చంపాడు చెప్పండి మీరు ఎంత మందిని చంపాడు అవును చంపాడా వాళ్ళ మీద ఏమను చర్య ఉందా ఇప్పుడు వాడు 10 మందిని చంపినా 15 మందిని చంపినా రైతు పిల్లల్ని మావాడు దోషి అని చెప్పి గవర్నమెంట్ చెబుతుందా చెప్పదు ఎవడు పిల్లాడి నేరం చేసినా వాళ్ళ తల్లిదండ్రులు మమకారం చచ్చిపోదు అంతే ఈ కూడా మరి ఆ రోజు పాదయాత్రలో గానిండి లేకపోతే ఆయన తిరిగినప్పుడు గాని నేను ఉన్నా నేను చూసా రైతు కేంద్రాలు చేస్తాను ఒక రైతు రాజ్యాన్ని చేస్తాను కదా సార్ చెప్పారు ఆయన ఎవరో జైలురండి ఒక్క మాటలు రైతు ఎప్పుడు చచ్చిపోయాడు రైతు బతకడు అదిగోండి ఆ ధాన్యం చూడండి మీరు ఒకసారి ఇప్పుడు వస్తాను ధాన్యం చూడండి మరి మినుల్ ఉండయి మినుల్ కొనేవాడు లేడు పసుపు కొనేవాడు లేడు మిర్చి అంటే దారుణంగా పోయి రైతు పాడైపోయి మరి పెరిగిపోయి కదా గురుగారు బయట రోడ్డు మీదకి వెళ్తే మాత్రం ప్రతిదీ 60 రూపాయలు లేనిదే బియ్యం లేదు ఈ రోజున 100 150 140 రూపాయలు లేనిదే మన మినపప్పు లేదు మరి రైతుకు మాత్రం ఎందుకు రావట్లేదు అంటారా ఎందుకు రావట్లేదు అంటే 800 ధాన్యం జరుగుతుంది మనం 4 బస్తాలు తీసుకుని ఇంట్లో వేసుకుని అడుచుకుంటే ఎంత పడుతుంది 10 రూపాయలు పడుతుంది వాళ్ళ నంటమే కాదు మరి 10 రూపాయలు పెట్టి బియ్యం కొనకుండా 60 రూపాయలు మళ్ళీ మార్కెట్ కు కొంటున్నాడు ఎవరు తప్పు మరి గవర్నమెంట్ రేట్లు పెరుగుతున్నాయి అంటున్నాము అదేండి సో అంటే ప్రజలు మారాలంటారా సార్ ప్రజలు కూడా మార్పు రావాలి ప్రజలు ఏ మార్పు రావడానికి ఒకటండి ఎవరికి ఓట్లు ఇవ్వడానికి అందరూ అదే పరిపాలనగా ఇప్పుడు ఎల్లయ్య వచ్చినా అదే పరిపాలన పుల్లయ్య వచ్చే పరిపాలన రైతు కానీ చెప్తున్నారు కదా సార్ మేము ఉన్నాం మేము పలానా చేస్తాం ఇది చేస్తాం రైతు రైతు కూలీ శ్రమ చేసేవాడికి ఏమీ లేదండి రైతు కూలీకి కూడా 500 500 వస్తుందన్న మాటే కానీ వాళ్ళు హ్యాపీగా లేరు ఎవరు లేరు రైతుకి బాగా గిట్టుబాటు రేటు కల్పించి రైతుకుంటే రైతు కూలీకి కూడా 10 రూపాయలు ఇస్తాడు వాళ్ళ బతుకులు భవిష్యత్తులు బాగుపడతాయి వాళ్ళు చదువుకోలేని పరిస్థితి బతకలేని పరిస్థితిగా ఉంది గ్రామాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది అనుకోండి అది మరి సామాన్యుడి ఆలోచన సామాన్యుడి పడే ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు తెలియదా సార్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు గాని వాళ్ళ పనులు వాళ్ళకి అవుతున్నాయి కదండి వాళ్ళ పనులు వాళ్ళకి అవుతున్నాయి కదా ఎందుకు కాదు కదా సార్ మొత్తం రాష్ట్రాన్ని కదా చూడటం కోసం కదా ఓట్లేసి చూసేది ఏముందండి కుల వ్యవస్థ పెరిగిపోయింది కులాలు పెరిగిపోయిన తర్వాత మంచి చెడు లేకుండా పోయింది నాయకుడు ఊళ్ళోకి వచ్చిన తర్వాత కూడా రైతు సమస్యలు చెవట్లా ఇప్పుడు రైతులు ఇదిగోండి మాకు ఈ ధాన్యం రేటు లేదు ఎరువులు రేట్లు పెరిగినాయి కల్తీ మందులు వస్తున్నాయి గవర్నమెంట్ మీరు ఆదుకోండి ఎందుకు ఆదుకోరని చెప్పి అడగట్లా ఎందుకు అడగట్లేదంటే వచ్చేవాడు నా కులస్తుడు అనుకోండి వాడి సపోర్ట్గా నేను చేస్తున్నా అవతలాడు వచ్చేవాడు వాళ్ళ కులాలకు సపోర్ట్గా చేసుకుంటున్నాను ఈ తరహా పరిపాలన గతంలో ఉందా సార్ ఇంకా ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా 5 ఏళ్ల క్రితం పరిపాలన బాగానే ఉందండి పరిపాలన ఆయన విమర్శించడానికి కాదు మరి కుల రాజకీయాలు కుల ప్రాతిపదికన నడుస్తుందని మీరే అన్నారు అయ్యి జనం అటు మార్పు వచ్చిందండి వాళ్ళు తప్పు కాదు ఇది మొదటి నుంచి ఒక ఇంజెక్షన్ ఎక్కిచ్చారు వీళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావాడు చంద్రమోహన్ రెడ్డి మావాడు అనుకుని సమస్యలు మర్చిపోయి వాళ్ళ అమ్మటి తిరుగుతున్నారు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు
పండించిన పంట గిట్టుబాటు ధర లేదంటున్నారు ఒక రైతుగా మీ అభిప్రాయం ఏంటి రైతు పరిస్థితే కదండి ఇవాళ పది ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వీళ్ళకే పోతున్నారు కానీ రైతుల సన్నకారు రైతులు లేరా సన్నకారు రైతుకి ఏం చేస్తున్నారు ఇప్పుడు 15 బస్తాలు 20 బస్తాలు వస్తున్నాయి రైతుకి వచ్చేసరికి 22 బస్తాలు 20 బస్తాలు కౌలు కట్టాలి ఇప్పుడు సొంతంగా వేసుకునే వాళ్ళు ఉంటారు సొంత ఎకరం 2 ఎకరాల వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చెబుతున్నాను వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి చదివించుకోవాలంటే 2 ఎకరాల పంట ఏమొస్తుందండి గిట్టుబాటు ధర ధాన్యం ఏమల్ల 1100 రూపాయలు ఏంటి తౌడు బస్తా 50 కిలోల బస్తా ఏమల్ల 13 రూపాయలు ఏంటి గేదెకి తౌడు బస్తా కొనాలంటే ఏమల్ల 13 రూపాయలు 1300 రూపాయలు ఇది వచ్చేసి ఏమల్ల 75 కిలోల ఏమల్ల 1000 రూపాయలు ఇది 50 కిలోలు 1300 డిఏపి వచ్చేసరికి 1400 1500 ఏ పిండి రేటు కానీ ఏదైనా కానీ రైతు పరిస్థితి మరి దేనాతి దేనంగా ఉండండి వాళ్ళ ప్రభుత్వాని కాదు అసలు పథకాలు చేయొచ్చు మితిమించి చేస్తే సోమర్తనం ఏర్పడే ఎందుకండి ఈ మోడీ మాత్రం ఎందుకు ఇది ఆ పనికాహార పథకం ఎవరికి కావాలి అనంతపురము కర్నూలు ప్రకాశం లేని జిల్లాల్లో శ్రీకాకుళం ఇలాంటి పంటలు పండన ఎలా పెట్టాలండి ఇక్కడ రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయి ఎండాకాలం మాకు వచ్చేసి మొక్కజొన్న వచ్చేసి మే నెలలో వచ్చింది ఏప్రిల్ మే నెలలో ఆ నెలలో నువ్వు పనికి ఆహార పథకం పెడుతున్నావు ఇంటికి ఇద్దరు మొగాళ్ళు పోయి ఒక గంట ఓటనే కాళ్ళలో తూటకు దుర్తున్నా వాళ్ళు ఏం చేయట్లేదు పనికి ఆహార పథకం వల్ల మాకేం ప్రయోజనం లేదు దానివల్ల మాకు కూలీలు రావట్లేదు వాళ్ళకి ఏసీలు ఉంటున్నాయి వాళ్ళకి బళ్ళు ఉంటున్నాయి వాళ్ళ కార్లు ఉంటున్నాయి వాళ్ళ బిల్డింగ్లు చూడండి వాళ్ళ రోడ్లు చూడండి మరి పల్లెటూరులో ఈ రైతులు ఏం చేశారు వీళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు వాళ్ళకేమో కరెంట్ బిల్లు లేదంటున్నారు ఆ బిల్లు తీసుకొచ్చి మా మీద దింగుతున్నారు ఇవన్నీ ఏంటి మాకేంటి అసలు ఇబ్బందులు ఏంటి ప్రభుత్వం ఏదనేది కాదు మాకు రైతు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేలు చేయట్లేదు రైతు చాలా బాగా ఇబ్బంది పడుతున్నాడు ఈ విషయంలో మాత్రం అది కాక ఈ పథకాల కాడ ఇప్పుడు సన్నకారు రైతు ఇప్పుడు నాయుడు ఉన్నారండి నాయుడు వాళ్ళు ఓసీలు వాళ్ళకు 5 సంవత్సరాలు 75 ఏళ్ళు ఏంటి రెడ్డిలో లేరా బక్కళ్ళు వీళ్ళకి ఎందుకు వెళ్ళాలి 75 ఏళ్ళు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు రైతులు ఎకరం ఉండడు అరెకరం ఉండడు ఉండడు ఏళ్ళ కాడ వీళ్ళకి ఎందుకు ఎవరు అంటే రెడ్డి పేరు పెట్టుకుంటే వాడు ఇదైపోతున్నాడా అంటే రెడ్డి పేరు పెట్టుకోవడానికి మేము భయపడే పరిస్థితికి మమ్మల్ని తీసుకొస్తున్నారా కరీంనగర్లోకి వచ్చాక ఆయన అన్నాడు రైతు రాజ్యాన్ని తీసుకొస్తారు రైతు భరోసా కేంద్రాలు అన్నాడు పథకాలు అన్నాడు మరి ఎందుకని ఒడ్డుకు ఎందుకు గిట్టుబాటు ధరలేదు ఏముంది 20 రూపాయలు కొంటున్నారండి ఏం గిట్టుద్ది 23 బత్తాలు 20 బత్తాలు రైతులకి ఇవ్వాలి పెట్టుబడి కాదు లేదు మిషన్లకు సరిపోయినాయి పోజ్ని కౌలు రైతువి మందు కట్ట ధరలు పెరిగినాయి నిత్యావసరాలు పెరిగినాయి ఈ రోజున ప్రతి వస్తువు పెరిగింది కదా ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఏమి లేదు ఎకరానికి 18 వేలు 20 వేలు బాగా పడడం రైతులు కనీసం ఇక్కడ స్థానికంగా వచ్చి నాయకుడు ఎట్టుంది ఏంటి ఏమన్నా మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అడిగింది ఏమైనా ఉందా పోనీ ఏమి లేదు ఎవరు రాలేదండి అసలు ఎవరు రాలే అసలు మరి ఇలా ఉంటే ముందు ముందు పంట వేయడానికి పెట్టుబడి అయినా ఉంటుందా కనీసం చేతిలో పెట్టుబడి ఏమంటే దప్పులు అవుతున్నాయి రైతులు అన్ని ధరలు పెరిగినాయి ఈ రోజున ఒక మొక్కజొన్న కండి కొనుక్కోవాలంటే 20 రూపాయలు అంటున్నారు ప్యాకెట్ కొనాలంటే ఇప్పుడు 1200 1300 1400 అన్నారు మందు కట్ట ఈ మొక్కజొన్న కాడ రేపు కొనేటప్పుడు 20 రూపాయలు ఇంకేం గిట్టిద్ది రైతుకి మరి దానికి మందులని ఇవన్నీ ఏం గిట్టలేదండి అసలు మరి వ్యవసాయం అంటే నేను నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను ఏం చూస్తున్నాడండి అసలు వచ్చి అడిగినాడు ఏం పని లేవు ముగ్గారిపోతావు అసలు ఎందుకని ఆ సీఎం ఎక్కిన ఎదవైపోయాడు ఎందుకని అంటే మాకు మైండ్ పోయి అది ఓట్లు అంటే అందరికి చేస్తారని వేసే ఓట్లు ఏమి లేదు అసలు చేస్తాయి మరి గిట్టుబాటు ధర ఎందుకు పథకాలు పథకాలు అంటారు పథకాలు కూడా రావట్లేదా పథకాలకు ఏమవుతాయన్న అసలు చేస్తాకి ఏమి రావట్లే అసలు ఏమనుకున్నారు మీరు ఏమనుకుని వేసారు ఓట్లు అసలు ఏమనుకుంటే అందరు చేస్తాడని వేసాము అసలు ఏమి లేదు ఇంతవరకు హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.